హాయ్ వ్యూయర్స్, దిస్ ఈస్ శిరీష. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పెప్పి బ్రెయిన్ ఛానల్. హాయ్ గైస్, దిస్ ఈస్ వెంకట మనోజ్ అండ్ వెల్కమ్ టు పెప్పి బ్రెయిన్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం మూవీ అప్డేట్ చూస్తే జై లవ్ కోసా. ఈ సినిమాకు సంబంధించిన లవ క్యారెక్టర్ టీజర్ను చిత్ర యూనిట్ ఇటీవల రిలీజ్ చేసింది. ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను మీకు తెలియజేస్తా, వినండి. జూనియర్ ఎన్టీఆర్ మొదటిసారి త్రిపాత్ర అభినయం చేస్తున్న సినిమా జై లవ్ కోసా. ఈ సినిమాకు సంబంధించిన జై క్యారెక్టర్ టీజర్ను ఇటీవలే చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి మరో క్యారెక్టర్ లవ్ కుమార్ను పరిచయం చేస్తూ మరో టీజర్ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. అందులో జూనియర్ ఎన్టీఆర్ చాలా సెన్సిటివ్గా కనిపించి అందరినీ ఆకట్టుకున్నారనే చెప్పాలి. టీజర్లో ఎన్టీఆర్ చెప్పిన ఓ డైలాగ్ చూస్తే, హాయ్ నా పేరు లవ్ కుమార్, నాకు వీక్నెస్ ఉంది, అదే మంచితనం. అది పుస్తకాల్లో ఉంటే పాఠం అవుతుంది, మనలో ఉంటే గుణపాఠం అవుతుంది అంటూ ఎన్టీఆర్ తనను తాను పరిచయం చేసుకున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి మరో క్యారెక్టర్ కుశాల్ క్యారెక్టర్ని ఇంకా రిలీజ్ చేయాల్సి ఉంది. ఎన్టీఆర్ కథానాయకుడిగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు డైరెక్టర్ బాబీ ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. అలాగే ఈ సినిమాకు నిర్మాతగా కళ్యాణ్ రామ్ వ్యవహరిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అందిస్తున్న ఈ సినిమా పాటల్ని సెప్టెంబర్ మొదటి వారంలో రిలీజ్ చేస్తారట. ఈ దసరాకే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు చిత్ర యూనిట్. త్వరలో మన ముందుకు రాబోతున్న ఈ సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందో వేచి చూడాల్సిందే. విన్నారు కదా ఫ్రెండ్స్, మీరు మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ కోసం మా పెప్పి బ్రెయిన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.